ప్రశాంత్ ఉన్నది గేమ్ అయితే ఆడుతున్నారు అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, నేను ఇప్పుడే లేచిన అనమాట, లేచి ఇక్కడే షాప్ పోయిన తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు. సో అందుకే షాప్ పోయాం. సో గైస్, ఇప్పుడే షాప్కి అయితే చేసిన, నిన్న నిమజ్జనం అయింది కదా, ఫుల్ నిమజ్జనం ఫుల్ డ్యాన్స్ చేసిన, ఇప్పుడైతే ఫుల్ చేతి పట్టుకుంది అనమాట, ఇట్లా ఇట్లా అనేసరికి చేతి పట్టుకుంది. సో అదే ఉద్దేశం కానీ ఇప్పటిదాకా ఫుల్ గిరాక్ అంటే ఫుల్ కస్టమర్స్ ఇల్లు ఇప్పుడే ఖాళీ అయింది, పొద్దున్నుంచి ఏం తినలే. సో ఇప్పుడే మనం తిందాము, ఎవరన్నా బయట ఉంటే వాళ్ళతో తెప్పించుకొని తిందాము, లేకపోతే మనమే బాగుంది. సో గాయస్, ఇదిగోండి ఇప్పుడే బిర్యానీ అయితే తెప్పించుకున్నాను అనమాట, ఇక్కడనే పక్కన బిర్యానీ అయితే తెప్పించుకున్నాం. సో ఇప్పుడు తిందాము బిర్యానీ, ఒకటి తెప్పించుకున్నాం. సో తిన్న తర్వాత మాట్లాడదాం. గాయస్ ఇప్పుడే చూడండి వెదర్ ఎట్లుందో, మొత్తం కలర్ చేంజ్ అవుతుంది వెదర్ అయితే దోర్సే. సో గాయస్ ఇప్పుడే షాప్ నుంచి ఇంటికి అయితే చూసినాం. సో లోపల బిగ్ బాస్ నడుస్తుంది, బిగ్ బాస్ అయితే చూద్దాం. సో బిగ్ బాస్ చూసి రివ్యూ ఇస్తా ఈరోజు, అంటే ఎట్లా ఆడుతున్నారు ఎట్లా ఆడుతున్నారో రివ్యూ అయితే ఇస్తా ఈరోజు. డైలీ ఏమి ఇయ్యా ఈరోజే ఇస్తా. సో చూద్దాం ఒకసారి బిగ్ బాస్ చూసి రివ్యూ అయితే ఇస్తా ఈరోజు ఎపిసోడ్ అంతే, డైలీ నేను ఏమి ఇయ్యాను. సో చూద్దాం. సో గాయస్, ఇదిగోండిరా గేమ్ అయితే ఆడుతున్నారు అనమాట, పవర్ అస్త్ర అది గేమ్ అయితే ఆడుతున్నారు. సో గాయస్, బిగ్ బాస్ అయితే ఇగోండి చిప్స్ తినుకుంటా బిగ్ బాస్ చూస్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే బిగ్ బాస్ చూస్తుంది. సో ఇంకా టాస్క్ అయితేనే ఉంది. సో గెలిచేటప్పుడు చూడండి. సో గాయస్, ఇప్పుడైతే బిగ్ బాస్ వాళ్ళు పట్టుకున్నారు కదా, అంటే ఎవరు వదలలేరు అనమాట. సో ఇప్పుడే వేరే గేమ్ ఆడుతున్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఆడేటప్పుడు అయితే చూపడతాను నేను. మీరు లైక్ సబ్స్క్రైబ్ అయితే కొద్ది చూడండి వీడియో. సో మనం 500 సబ్స్క్రైబర్ జల్దీ రీచ్ అవుతాం అనమాట. సో అందుకే లైక్ చేసుకుని చూపెడతా ఒక 2-3 సెకండ్స్, ఎందుకంటే కాపీ రేట్ వస్తుంది అనమాట. సో కాపీ రేట్ రావాలంటే కొంచెమే చూపెట్టాలి, అది చూపెట్టినట్టు కాపీ రేట్ వస్తుంది. అందుకే ఇవ్వండి, ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయింది చూపెడతా నేను, ఆడేటప్పుడు చూపెడతా. ఎవరికి వెళ్ళిస్తారో అది కూడా చెప్తా. సో లాస్ట్కి రివ్యూ ఉన్నాయి, ఎవరికి సపోర్ట్ చేస్తున్నా అది కూడా చెప్తా. సో సో గాయస్, ఇంకొండి ఒకళ్ళు పడిపోయింది. సో గాయస్, ఇంకొండి సెకండ్ ఇది ప్రశాంత్కి అయితే ఇగో ప్రశాంత్ ఉన్నది. ఇప్పుడే మేము వీడియో అయితే చూసినాము, మా అమ్మ ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడాక మొత్తం మాట్లాడినాము. సో మొత్తం మాట్లాడినాము, వీడియో అయితే కాలేదన్నమాట, అందుకే ఇప్పుడు రీటేక్ మళ్ళీ రీటేక్ తీస్తున్నాం. సో మొత్తం వీడియో ఇప్పటిదాకా చూసినాము. సో ఇప్పుడే చికెన్ పులావ్ ఉంటుంది, చికెన్ పులావ్ అయితే తింటున్నాం. సో నేనైతే రూమ్లోకి పోయి రివ్యూ ఇస్తాను మంచిగా కూర్చొని. సో నాది తక్కువ ఉంటుంది. సో మా అమ్మ దగ్గర కూడా ఒకసారి రివ్యూ అడుగుదాం. సో చెప్పే ఇప్పుడు ఎవరు అయితే గెలవాలి, ఎవరు ఓడిపోవాలి, రీటేక్ తీసుకుంటా కదా అందుకే అవుతుంది. పల్లవి ప్రశాంత్ అయితే సపోర్ట్ చేస్తారు అనమాట. సో పల్లవి ప్రశాంత్ గెలుస్తారు ఎట్లయినా, నేను ఆయనకి ట్రాఫీ కూడా ఆయన గెలుస్తాడా? అన్నీ ఆయననే గెలుస్తాను. మరి నువ్వు ఇప్పటిదాకా నువ్వు ట్రాఫీ ఆ హీరో గెలుస్తాను శివాజీ గెలుస్తాను. గెలిస్తే శివాజీ లేకుంటే ప్రశాంత్. ట్రాఫీ ఎవరు గెలుస్తా ఒక్క పేరు రేపు నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు. మరి ఇప్పటిదాకా శివాజీ అన్నవా? ఇద్దరు ఇట్లా ఛాన్స్ ఉంది నాకు తెలిసి. నాకు ఇద్దరు ఇష్టం, శివాజీ అన్న గెలవాలి, ప్రశాంత్ అన్న గెలవాలి, కానీ ఛాన్స్ ఎక్కువ పల్లవి ప్రశాంత్కే ఉంది. కాబట్టి పల్లవి ప్రశాంత్ గెలిచిన ఇష్టమే, శివాజీ గెలిచిన ఇష్టం. ఇద్దరు ఇట్లా ఓవర్ ఈ వారం ఎలిమినేట్ ఓవర్ కావాలి. ఫస్ట్ ఎలిమినేట్ ఈ వారం ఓవర్ కావాలి. తేజ అవుతారు కానీ నాకు రతిక కావాలని ఉంది. తేజ అవుతారంట ముందే ఎట్లా సార్? అవుతారు అంటే రతికానే కావాలి ఈ వారం. అయితే నామినేషన్ ఉంది కదా? ఉంది కానీ అవుతుంది. ఆమె అంత ఈజీగా దిగారు ఎందుకు? ఎవరో ఒకరు పుల్లలు పెట్టేటోళ్ళు ఉండాలి ఆ హౌస్లో, కాబట్టి ఆమె దిగారు. ఒక్క నిమిషం వీడియో రికార్డ్ అవుతుందా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఆహా అవుతుందా? అవుతుందా చెప్పు. ఎవరో ఒకరు పుల్లలు పెట్టడం ఉండాలి కదా, అలాంటి వాళ్ళు తొందరగా ఎలిమినేట్ చేయరు. సో ఇప్పుడు పవర్ అస్త్ర అయితే
ప్రశాంత్ గెలిచిండు. సో మీరు కూడా ఎవరన్నా ప్రశాంత్కి ఓటే లేకపోతే వేయకపోతే వేయండి. అలా పద్ధతిగా మాట్లాడేది అంటే పల్లె ప్రశాంత్ తప్పని మంచిగా మాట్లాడతాం అందరు అరగిరి అన్న ఆయన ఒక్క ఆయన అక్క అన్న చెల్లె అంటే ఎంత కోపం తెప్పించినా అది వదులుతలేదు. అది నచ్చింది అక్క అన్న మర్యాద ఇచ్చుకుంటేనే మాట్లాడదు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా. వీళ్ళంతా మేము కోపంలో అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది కానీ పల్లె ప్రశాంత్ మంచిగా మాట్లాడతాం. సో ఇప్పుడే తింటున్నాం అన్నమాట. తిన్న తర్వాత నేను లోపల పోయి రివ్యూ ఇస్తాను నాది. ఇప్పుడే తినేసి అయితే వచ్చేసిన అనమాట రూమ్కి. సో ఇది అంటే నా రూమ్కి నేను వచ్చిన అనమాట. సో ఇప్పుడైతే నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నా అంటే నేను పల్లవి ప్రశాంత్కి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. నా అంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కూడా పల్లవి ప్రశాంత్కి ఓటేయండి. నేనైతే అదే చెప్తున్నా ఎందుకంటే పల్లవి ప్రశాంత్ లాగా లోపల అయితే ఎవ్వరు లేరు, ఉండరు కూడా. బయట కూడా చెప్పింది కదా ఒకసారి, నాలాగా ఎవరు నా పేరు ఎవరికి ఉండదు. సో నీ అమర్ కూడా ఒకసారి అన్నాడు గూగుల్ చేస్తే నా పేరు కూడా వస్తుంది అంటే ప్రశాంత్ అన్నాడు నీ పేరు రాదు నా పేరు అయితే వస్తుంది, నీ పేరులో ఇంకా చాలామంది ఉంటారు. కరెక్ట్ చెప్పిండు. సో నేనైతే ఫుల్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్కే ఇస్తున్నా. సో ఓటు కూడా ఆయనకే ఉండే ఎందుకంటే ఆయన బయట ఎట్లుండు లోపల కూడా అట్లానే ఉంటుండు. సో పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఓటేయలేరో పల్లవి ప్రశాంత్కే వేయండి అని చెప్తున్నా నేను. ఓట్ నేనైతే సపోర్ట్ అయినా చేస్తున్నా, ఇంకా మీది మీ ఇష్టం. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సో నేను ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నా అంటే రతిక లేకపోతే అమర్ లేడు కాబట్టి అమర్ ఉంటే అమరే చెప్తున్నా ఎందుకంటే ఆయననే ఎక్కువ పల్లవి ప్రశాంత్ కొట్లాడతాడు. సో నాదైతే ఒపీనియన్ ఇది, మీ ఇష్టమును మీరు ఓటేసుకోండి అట్లేం లేదు. సో నేనైతే పల్లవి ప్రశాంత్కి ఓటేస్తున్నా. సరే బాయ్ బాయ్, లైక్ చేసుకోండి.